ఒకటి 7 6 5 4 3 2 1 0. ఒక్కసారి కౌంట్ డౌన్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్ 0 అంటే పోలింగ్ స్టార్ట్ అయింది. ఎస్ కౌంటింగ్ స్టార్ట్ అయింది, దేశవ్యాప్తంగా ప్రారంభమైంది కౌంటింగ్ ప్రక్రియ. ఏపీలో తెరుచుకున్నాయి పోస్టల్ బ్యాలెట్ బాక్సులు. ఏపీలో మొత్తం 461,000 పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇప్పుడు కౌంటింగ్ జరగబోతోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి ఏపీలో పోస్టల్ బ్యాలెట్. అంశం కూడా ఎంత వివాదానికి మారిందో మీరు చూస్తున్నాం. ఆల్రెడీ ఎన్డీఏ అలాగే ఇండియా నెంబర్స్ మీరు చూస్తున్నారు. చక్క స్టార్ట్ అవుతుంది. ట్రెండ్ స్టార్ట్ అయింది 543కి సంబంధించి. ఇప్పటికే ఎన్డీఏ 2 స్థానాల్లో, ఇండియా 1 స్థానంలో ముందంజలో ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఆ ట్రెండ్ తెలిసే అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి, పోస్టల్ బ్యాలెట్లు బట్టి దాదాపుగా మనకు అర్థమైపోతుంది ఎటువంటి సినారియో ఉండబోతోంది అనేది. ఒకసారి మీరు విషయంలో చూస్తున్నారు. ఇటు ఎస్ టీడీపీ ఖాతా తెరిచింది. 175 స్థానాల్లో టీడీపీ ఖాతా తెరిచినట్టుగా తెలుస్తోంది. ఒక స్థానంలో టీడీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ ట్రెండింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టిందా అంటే ఎస్, ఇంకా ట్రెండ్ లో మాత్రం బోణీ కొట్టిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో క్లారిటీ ఆ ఇమేజ్ అనేది మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఎస్ రెండు స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. అలాగే ఇటు లోక్సభకు సంబంధించి కూడా ఎన్డీఏ 2, ఇండియా కూటమికి సంబంధించిన 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఉత్కంఠను పెంచుతోంది. బాస్ ఎక్కడికి వెళ్ళకండి, ఆర్టీవీకే అలా చూడై ఉండండి, అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ షురు అయింది. 8 గంటలకు 0.0 టైంలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ కూటమికి సంబంధించి, అలాగే ఇటు ఎస్ ఫస్ట్ టైం 543కి సంబంధించి ఫస్ట్ టైం ఇండియా 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ 2 స్థానాల్లో